నెలకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఏ విధంగా చెల్లించాలనే దానిపై కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే నిరుద్యోగ భృతి అందిస్తున్న రాష్ట్రాలు పాటిస్తున్న విధి విధానాలపై అధ్యయనం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకం అమలుకు విద్యార్హత, వయోపరిమితి, వార్షిక కుటుంబం, ఆదాయం వంటి అంశాలు కులమానాలుగా నిరుద్యోగులను ఎంపిక చేయాలని భావిస్తోంది. కాగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.